నిత్యోపదేశ కాండము 21వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియక యుండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడ్వని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయు నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగతీయవలెను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు, యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము, నీ జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదువు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవెయ్యవలెను. తరువాత నీవు ఆమె యద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకునవచ్చును. ఆమె నీకు భార్య యగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమాన పరిస్థితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు. ప్రేమింపబడిన దొకతీయు ద్వేషించబడిన దొకతీయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు, ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాటగాని తల్లి మాటగాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతేను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడతీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.